500 సంవత్సరాల నాటి కళ ఈరోజు నెరవేరబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 12:20 బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాలతో పాటు మరొకవైపు ఎక్కడికక్కడ కూడా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా లైవ్ ద్వారా ఎక్కడికక్కడ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కోటిలో ఉన్నటువంటి హిందూ విశ్వ హిందూ పరిస్థితి రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఒకవైపు అయోధ్యలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటటువంటి హిందువులకి మరొకవైపు ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా వీక్షించే అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటికే అయోధ్యకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీఐపీలంతా కూడా చేరుకున్నారు. మరొకవైపు అదే కార్యక్రమాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ లైవ్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూడవచ్చు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులతో పాటు మరొకవైపు పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరవుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానాకి సంబంధించినటువంటి గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం శ్రీరాముల వారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అన్నింటిని కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యశు హిందూ పరిస్థితి నేతలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు దాదాపు 500 సంవత్సరాల కళ నాటి కళ ఈరోజు నెరవేరబోతుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్కడ చూసినా సరే ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇది ఒక హిందువులు పరమ పవిత్రంగా పూజించుకునేటటువంటి పండుగలలో ప్రధానమైనటువంటిది. ఇది ఒక దీపావళి, ఒక దసరా ఎంతటి ప్రాముఖ్యం ఉందో అంతకు మించి ఈరోజు 2024 అనేది ఇదొక పవిత్రమైనటువంటి రామకార్యం. ఇది అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం అనేది 500 సంవత్సరాల పోరాట ఫలం, 500,000 మంది రామభక్తుల ప్రాణత్యాగ ఫలం ఇది. కాబట్టి పోరాడి సాధించుకున్నటువంటి మందిర నిర్మాణం ఇది. అంతకు మించినటువంటి వైభవము హిందువులకు ఇంకొకటి లేదు ఈ భూమిపైన అనేటటువంటి ఉద్దేశంతో ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 60 దేశాలలో ఆయా దేశాలు అధికారికంగా సెలవు ప్రకటిస్తూ ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క వైభవ కీర్తిని చాటేటందుకోసము ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క కీర్తిని చాటుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా 6 రోజు సెలవు ప్రకటించి దాదాపు దేశంలో ఉన్నటువంటి 15-16 రాష్ట్రాలు సెలవు ప్రకటించి ఈ యొక్క వేడుకలో పాల్గొనే విధంగా చేసినటువంటి పుణ్యకార్యం ఇది. హిందువులు అత్యంత పవిత్రంగా, అత్యంత పరమ వైభవంగా నిర్వహించినటువంటి వేడుకలలో ప్రథమమైనది ఈ యొక్క రామకార్యం. కాబట్టి ప్రతి హిందువు ఉప్పొంగినటువంటి మనసు గొప్పతనాన్ని ఈరోజు ఉప్పొంగినటువంటి శుభకార్యం ఇది. ఈరోజు చిన్న పిల్లవాడి నుంచి మొదలుకుంటే వృద్ధుడి వరకు ఆబాల గోపాల మహానంద